రాజకీయాల కోసం రాజ్యాంగం వస్తుంది, రాజకీయాల కోసం రిజర్వేషన్లు వస్తాయి, రాజకీయాల కోసం రామ మందిరం వస్తుంది, రాజకీయాల కోసం మరేదైనా కూడా వస్తుంది చివరికి. అక్కడ దాకా పోయినా ఇప్పుడు రాజకీయం, ఇదంతా కూడా కేవలం రాజకీయమేనంటారా? చాలా 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 మీరు మంచి అవకాశం ఇచ్చారు. అర్జెంటీనా దేశం జ్ఞాపకం వస్తారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మన మిత్రులు ఇద్దరు బాగా చదువుకున్నవారు, అన్ని తెలిసిన వాళ్ళు. 50లో మోస్ట్ ప్రాస్పరస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అర్జెంటీనా. 60 సంవత్సరాల నుంచి నిద్రలేదు, పనికోట లేదు, లేపట్ లేదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి భారతదేశం. అన్ని పాలిటిక్స్ కాకుండా దేశానికి మంచి లేదు అది చేయాలి. అది మాత్రం కొంచెం ఏదో లెక్చర్ ఇచ్చినట్టు కాదు అది. అందుకనే నేను చాలా బాధపడ్డాను 3-4 ఇయర్స్. కాన్స్టిట్యూషన్ మార్చేస్తారంటే నేను ఐ ఫెల్ట్ అంత లైట్ విషయం అది. కానీ ఒక చిన్న 1 సెంటెన్స్ నాకు చిన్న 1 మినిట్ పర్మిషన్ ఇవ్వాలి మీ ఇంటెలిజెన్స్. నెహ్రూ గురించి మాట చెప్పకపోతే మర్యాద కాదు. మనం కాశ్మీర్ని మన భారతదేశంలో జాయిన్ అవ్వని కైటం తీసుకెళ్లి మౌంట్ బ్యాటన్ దగ్గర పెట్టారు. అవి హైదరాబాద్ అయ్యోయో ఇదిగా చూస్తామయ్యా, హైదరాబాదు జనం ముస్లిమ్స్ మైనారిటీ కాబట్టి సంతకం పెట్టించాడు, ఇక్కడ ముస్లిమ్స్ మెజారిటీ ఎలా పెట్టమంటారు? నెహ్రూ పెట్టించాడు, నెహ్రూ పెట్టించాడు. ఆయన ఆ ఫ్యామిలీతో ఉన్న సంబంధంతో నెహ్రూ పెట్టించాడు. అది మనం హిస్టరీ మర్చిపోకూడదు. అదే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం సెంటిమెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి. ఆ రోజు టెంపుల్కి పెద్ద అడా ఎవరో వెళ్ళిపోతే అయిపోతుంది కదా, రెండో సెకండ్ ర్యాంక్ లీడర్ డెలిగేషన్ పంపిస్తారు. పుల్లారావు గారు, పుల్లారావు గారు మీరు అనేక వ్యాసాలు కూడా రాస్తుంటారు. ఒకనొక సమయంలో నెహ్రూ గారు ప్లేబిసైట్ గురించి కూడా చర్చించారు హరిసింగ్ గారితో, తెలుసా? ఆ సమయంలో హరిసింగ్ గారితో, రాజా హరిసింగ్ గారితో, జునాగఢ్ నిజాము సంబంధించినటువంటి రాజులతో చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడారు. చిన్న పాయింట్ చెప్తుందా, ఆ రోజు మాట్లాడిన తర్వాత బ్రిటిష్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ, యుఎన్ పంపిస్తా అన్నారు కాశ్మీర్. అప్పుడు నెహ్రూ ఏమన్నాడంటే ఆగండి, ఒక 2 నెలలు ఆగండి, మనం అక్కడ ఫ్లిప్ సైడ్ పెడదాం, ఎవరికి వేస్తాడో ఓట్ చూద్దాం అన్నాడు. ఓకే అన్నారు. 75 సంవత్సరాలు అయింది, ఇవాళ ఫ్లిప్ సైడ్ లేదు కదా. అది నెహ్రూ చేశాడు ప్రభాకర్ గారు. ఫ్లిప్ సైడ్ జరగలేదు, అడ్డుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నారు. ఆ రోజు ఫౌండర్స్ లో గురుజీ కూడా తెలుసు, మురళీ గారు హరిసింగ్ ని గురుజీ కలిచాడు. హరిసింగ్ గురుజీని కలిసి కలిసి చెప్పారు. ఓకే ఓకే, ఒక్క నిమిషం, మరి అంత చరిత్రలోకి వెళ్ళడం కంటే కూడా ఇవాళ జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడు. రాజకీయాల కోసం చివరికి, రాజకీయాల కోసం చివరికి ప్రత్యర్థి పార్టీలకి వెళ్ళకపోవటం మంచిది కాదు కదా ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు రాజకీయాల కోసం చివరికి ప్రత్యర్థి పార్టీలకి లేనిపోని మోటివ్స్ అన్ని అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం రెండు వైపుల నుంచి జరుగుతుందా? అది కదా ఇప్పుడు గొడవ అంతా కూడా. మీరు రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి మీ మీద వాళ్ళు ఆరోపణ చేస్తారు. మీరేమో బుల్డోజర్లు పంపిస్తారు, మీరు ఆరోపిస్తున్నారు, అంతే కదా? ఇద్దరు తక్కువేం కాదు కదా ఇప్పుడు. లే మురళీ గారు, బుల్డోజర్లు అంటే ఈ దేశం పైన ఇన్వేజన్, ఈ దేశం పైన ఇన్వేజన్ జరిగింది చూసారా? విధర్మీయ విజాతీయ దాడులు, ఆ ప్రకారంగా వీళ్ళ మేనిఫెస్టోలలో అనేక విషయాలు పొందుపరిచారండి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, అది భారత పౌరుల కోసం పెట్టినట్టుగా లేదు. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కొరకు, ఒక వర్గం కోసమే మేము ఉన్నాం అన్నట్టుగా, ఆ వర్గం యొక్క ఓట్లతో ఈ దేశాన్ని ఏల్తాం అన్నట్టుగా వ్యవహారం చేసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ సమయం ఈ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలకి నాయకుల యొక్క ప్రసంగాలు బలం చేకూరితే అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. ఈ ఒక్కొక్క విషయాలు గారు ఆయన ఆపితే చెప్తా, ఇద్దరిది క్రాస్ అవుతుంది. కానీ ఇగో రామధర్మం పాటించడంలో బీజేపీ తన స్వార్థాన్నే చాటుతుంది తప్పితే రాముని మీద ప్రేమ లేదు.